సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ అభ్యర్థి యువ నాయకులు గువ్వల బాలరాజు గారు గౌరవనీయులు మన రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు మరొక ఎమ్మెల్యే గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థలు పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకులు సభకు అశేషంగా అచ్చంపేట నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారం తెలంగాణ ప్రయాణం జరిగేటువంటి ఈ 10వ సంవత్సరంలో మళ్ళా ఒకసారి ఎన్నికలు వచ్చాయి విషయమంతా మీకు తెలుసు మీకు తెలవకుండా ఏమి లేదు ఎలక్షన్లలో ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు మాకంటే ఎక్కువ మీకే తెలుసు మీరు చూస్తా ఉన్నారు 24 ఏళ్ల పొద్దాయి నేను బయలుదేరి తెలంగాణ కోసం 24 ఏళ్ల నాడు ఎవ్వడు లేడు ఎవడు ఏ షట్ కింద ఉన్నాడో ఎవడు ఆనడో మీ అందరికీ తెలుసు ఇయాల లేచినోడు లేవనోడు వచ్చి కేసీఆర్ నీకు దమ్మున్నదా కేసీఆర్ నీకు దమ్మున్నదా కొడంగల్కురా అని ఒకడు నువ్వు గాంధీ బొమ్మ కాడికి రా అని ఒకడు గివే సవాల్ ఇచ్చినట్టు గివేనా ఇది రాజకీయం అవుతుందా ఇది రాజకీయం అనుకోవచ్చునా దయచేసి నేను ఒక్కటే మాట మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా ఎలక్షన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నికలలో ప్రజలు గెలిచే పరిస్థితి రావాలి ఎప్పుడైతే ప్రజలు గెలిచే పరిస్థితి వస్తుందో అప్పుడే బతుకులు బాగుపడతాయి ఇయాల నేను కొత్తగా మాట్లాడతలేను తెలంగాణలో అచ్చంపేటలో ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన మీ దర్శనానికి నేను ఆ రోజు తెలంగాణ రాకముందు ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడో ఎవరిని బూట్లు తుడిచినో ఎవడేం పని మీద ఉండేనో ఇవాళ మాట్లాడే సిపాయిలందరూ యాడుండ్రు ఒక పక్షిలాగా నేను ఒక్కరిని ఏ విధంగా ఊరు ఊరు వాడ వాడ తిరిగి 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 యావత్తు తెలంగాణను ఒక బ్రహ్మాండమైన ఉద్యమ కిరటంగా తయారు చేస్తే తెలంగాణ వచ్చి బతికిపోయిన గడ్డకు పడ్డం ఇప్పుడు నేను రాంగా దిండి ప్రాజెక్ట్ మీద నుంచే వచ్చినాం ఆ నుంచి చాలా దూరం దుందుబి నది కనబడతా ఉంది బాలరాజు కట్టించిన చెక్ డ్యాములు కూడా కనబడతా ఉన్నాయి అంతకుముందు దుందుబిలా దుమ్ము లేచిపోయింది గోరేటి ఎంకన్న కూడా వాగు ఎండి పాయరా పెద్ద పేగు ఎండి పాయరా అని పాటవాడి ఏడ్చిండు అట్లాంటి జిల్లా మన పాలమూరు జిల్లా ఎంత బాధ పాలమూరులో గంజి కేంద్రాలు పెట్టినాడు అంబలి కేంద్రాలు పెట్టినాడు గొంతులెండి 5-5 కిలోమీటర్లు 3-3 కిలోమీటర్లు బిందెలు పట్టుకొని నీళ్లు మోసినాడు కరెంటు కోసం అర్ధరాత్రి పూట కరెంటు కోసం పోయి పాములు తేలుగరి సచ్చినాడు మనం బొంబాయి బస్సులకు ఆలవాలమై కరువు పారై మనం గొడగొడ ఏడ్చుకుంటే బొంబాయి పోయినాడు ఈ కొడుకులు ఒక్కడన్నా ఉన్నాడా ఎవడన్నా వచ్చిండా రేపు ఉంటారా నేను ఒక్కటి మాట మనం చేస్తాను ఎలక్షన్ రాగానే ఆగమాగం పిచ్చి పిచ్చి కావద్దు ఎవడు పడితే వాడు వస్తాడు ఏది పడితే బహురూపంలో వచ్చినట్టు వస్తారు ఏది పడితే అదే చెప్తారు నేను చెప్పే మాటలు మీ అందరికీ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా మీ బిడ్డను కాబట్టి ఈ తెలంగాణ కాపాడుకోవాలి కాబట్టి నా వంతు పని నేను చేసిన ఒక పోరాటం నేనే చేయాలి ఇప్పుడు మీరు చేయాలి పోరాటం ఆనాడు నేను మీకు మాట ఇచ్చిన ఒకటే మాట తెలంగాణ కోసం నేను వెళ్ళినాడు ఎవ్వని కూడా నమ్మకం లేదు ఏ ఆడతది తెలంగాణ ఈరోటి మోపండి బక్కపచ్చడు ఆయనతో ఎవడో బొండగా వీసుకెత్తాడు యాడికెళ్ళెత్తదని మాట్లాడేది
ఒకటే మనిషిని నేను పిడికెడు మందిని పెట్టుకున్నాను నా పక్కన మనసునాచారి గారు ఇప్పుడు నాతో వచ్చిండు పిడికెడు మందిని పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి దమ్ము ఉంది కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి అన్నాడు పోతూ 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 తెలంగాణ ఒక ఉప్పెనలాగా సముద్రంలాగా తయారైతే విధి లేక ఇచ్చిండు ఒక మాట నేను దయచేసి మీరందరూ ఆలోచించాలి ఇక్కడ ఆలోచించుడు కాదు మీ ఇంటికి పోయిన తర్వాత మీ ఊర్లలో అచ్చంపేట టౌన్ పోయిన తర్వాత మీ బస్తీలలో కేసీఆర్కి తన్నడిన నిజమేంది అబద్ధమేంది అని విచారించాలి అప్పుడు తేట పడుతుంది విషయం ఏందనేది ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది ఏం చేస్తే కరెక్ట్ అనేది అర్థమవుతుంది పదేళ్ల కింద ఎట్లుండే తెలంగాణ కరెంటు లేదు మంచినీళ్ళు లేవు వలస బతుకులు సాగునీళ్ళు లేవు కరెంటు రాదు వత్తే దేవుందయా పటాకులు గాలినట్టు మోటార్లు గాలుడు ట్రాన్స్ఫార్మర్లు గాలుడు ఆ గోస యాడ్ చేసుకుంటే ఒకసారి భయం భయమవుతుంది మోటార్ గాలిందనగానే ట్రాన్స్ఫార్మర్ గాలిందనగానే తీ బావికి 2000 తీయిరా వసూలు చేయండి ట్రాక్టర్లో పెట్టుకొని పోతే వాని దయ అంత గోస అనుభవించింది తెలంగాణ ఇవాళ ఎక్కడికి వచ్చింది 24 గంటల కరెంటు ఇండియా మొత్తంలో ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణలో ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు పోయి మన కర్ణాటకల కోజుడు పోతే 20 గంటలు ఇద్దామని నరికెరు ఎలంకల పడ్డారు ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మన గద్వాల కాడ మన కొడంగల్ కాడ ధర్నాలు చేస్తారు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు వాళ్ళ పంటలు ఎండిపోతూ ఉన్నాయి పాపం 5 గంటలు కూడా ఇస్తలేరు ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి ఇండియా మొత్తంలో ప్రధానమంత్రి రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు పెద్ద పెద్ద సిపాయిలు వస్తారు కదా ఇప్పుడు ఇక బీజేపీకి దిగుతారు ముఖ్యమంత్రులు వాడు మన దానిలో 10% లేడు వాడు మనకు నీతి చెప్తానికి వస్తాడు వాని దగ్గర మంచినీళ్ళు దిక్కులే వాడు మనకు చెప్తానికి వస్తాడు వాని దగ్గర కరెంటు ఇయ్యాడు అక్కడ పొలాలు ఎండుతున్నాయి మనకు ఉపన్యాసాలు చెప్తానికి వస్తారు సన్నాసులు కాబట్టి మీరు విచారించాలి ఎవరు ఎవరికి ఉపన్యాసం చెప్తున్నారు అనేది భారతదేశానికి ఒక మార్గదర్శనం చూపించే పద్ధతికి ఈ 10 ఏళ్లలో తెలంగాణను తయారు చేసినాం అది మంచినీళ్ళ రంగం కావచ్చు ఇండియాలో ఒకటే ఒక్క స్టేటు అది మన అప్పర్ ప్లాట్ కావచ్చు మన్ననూరు కావచ్చు అమరాబాద్ కావచ్చు అక్కడ నీళ్ళు పోతాయని ఎవడు కల కూడా కనలే నాకు కూడా చెప్పిన అధికారులు 680 మీటర్ల ఎత్తున్నది సార్ 680 ఉండని 1200 నీళ్ళు పోవాలి బిడ్డ లేకపోతే చంపేస్తా అని చెప్పిన పోయింది ఇవాళ ఇక్కడనే కాదు ఆదిలాబాదు గోండుగూడాలలో కోయగూడాలలో లంబాడి తండాలలో ప్రతి ఇంట్లో ఎవరి ఇంటి ముందర వాళ్ళకు నల్లబెట్టి నీళ్ళిచ్చే ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ వాటికేనా అవుతుందా ఇవి నరికితే అవుతా అది నువ్వు కొడంగల్కి అత్తవా కోడవులు పట్టుకొని అత్తవా కేసీఆర్ దమ్ము సంగతి ఇప్పుడు ఇండియా అంతా చూసే నువ్వు చూడన్నా నేను చూడన్నా కేసీఆర్ దమ్మేందుకు ఎదురుంగున్నదంతా కేసీఆర్ దమ్ము కాదు ఇది ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఇవ్వది లేవ్వాలి నవంబర్ దయచేసి నేను ఒకటే మాట చెప్తున్నా నవంబర్ 30 నాడు దుమ్ము రేగాలి మళ్ళా బ్రహ్మాండమైన మేయాడితో బాలరాజు గెలిచి రావాలి మీ అందరికి మనం చేస్తా ఉన్నాం ఉంటాయి మనిషి అన్నప్పుడు మంచో చెడనో కొద్దిగా అంత ఉంటుంది తిట్టేటోడు ఉంటాడు ఎక్కిరిచేటోడు ఉంటాడు నువ్వు ఏం చేసినా కూడా ఇప్పుడు సాయ పోసినాం అనుకో కోబ్ర పోసి తగ్గ సాసరేది నేను వెడ్డంలో కనబడుతున్నా కాంతాన్ని తక్కువనా నేను కోపు సాధరించినాం అనుకో నేను మోటు పాత మనిషిలో కనబడుతున్నాను ఆ కప్పులుతే సరిపోదా చిట్టదలుచుకున్నాడు ఇట్లా చదువుతాడు అట్లా చదువుతాడు వాడు ఎప్పటికుండే ఉంటాడు కాబట్టి నిజాన్ని ఇవాళ గుర్తించి నేను మీకు ఒక్కటే మాట మనవి చేస్తూ ఉన్నా ఇవాళ తెలంగాణ పర్ క్యాపిటాలో కానీ తలసరి ఆదాయంలో కానీ తలసరి విద్యుత్ వినియోగంలో కానీ సాగునీటి రంగంలో సాగునీటి రంగం ఏడకొచ్చినాం మనం 60 లక్షల టన్నులు కూడా వండకపోయాయి తెలంగాణలో 2 కార్లు కలితే ఇవాళ తెలంగాణ 3 కోట్ల టన్నుల వడ్లు వండిస్తూ ఉన్నది వేరే పంటలు కాకుండా 3 కోట్లు పోయి 4 కోట్లు కావన్నా మళ్ళీ ఈ ముండమోపి కాలొచ్చి 2 కోట్లకు పోవన్నా ఇగో ఇది ఆలోచించాల్సిన పాయింట్ ఇవాళ ఆధ్వర్యంలో 3 కోట్ల టన్నులకు వచ్చింది మేము నరకలే వట్టి మాటలు చెప్పలే నేను అసెంబ్లీలో చెప్పిన 2 ఏళ్ల లోపల 24 గంటల కరెంటు తెస్తా అంటే పెద్ద మనిషి జానారెడ్డి లేచిండు
గజం ఎత్తి దుంకిండు కేసీఆర్ రెండేళ్ళు కాదు నువ్వు నాలుగేళ్ళలో తెచ్చినా నేను ఇక కాంగ్రెస్ ఇడిచిపెడతా నీ గులాబీ కండువ కట్టుకొని నీ ప్రచారం చేస్తాను మాట్లాడి పారిపోయింది అది వేరే సంగతి వాళ్ళకి నమ్మకమే లేదు కల్పన కూడా లేదు మంచినీళ్ళు అసెంబ్లీలో నేను చెప్తుంటే ఐదేళ్ల లోపల కనుక మంచినీళ్ళు ఇవ్వకపోతే ప్రతి ఇంట్లో నల్లా పెట్టి వచ్చే ఎలక్షన్లో మేము పోటీ చేయం బీఆర్ఎస్ పోటీ చేయదని నేను చెప్పిన ఎవడన్నా భారతదేశంలో ఇట్లా చెప్తారా ఏ ముఖ్యమంత్రి అన్న చెప్పిండా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరుగుతుందా అంటే ఒక చిత్తశుద్ధి నిజాయితీ ఎట్లా అంటే కొత్త కుండల ఈగదు వచ్చినట్టు తెలంగాణ ఏర్పడినాడు దారేందో తెలియదు పైసలు ఏముంటుందో తెలియదు బడ్జెట్ ఏముంటుందో తెలియదు బతుకులు ఎట్లా కావాలనో తెలియదు ఎక్కడ మొదలు పెట్టానో పిత్యం సంసారం చదువుకున్నట్టు మన ఇంటి సంసారం ఎట్లా చేస్తామో అంత శ్రద్ధతోని అంత పద్ధతితోని చేసుకొస్తే ఇందాక వచ్చినాం పెన్షన్లు ఇచ్చుకున్నాం నేను పెన్షన్లు ఇస్తుంటే దాని కథ చెప్తే మీరు నవ్వుతారు అంతకుముందు 50 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయలు ఇచ్చి మేనిఫెస్టో రాస్తాను నేను చెప్పిన ఎందుకు ఇస్తామా పెన్షన్లు అని అడిగిన నేను దానికి ఏమైనా ఉద్దేశం ఉందా లేకపోతే వాటికనే ఓట్ల కోసం లంగతనానికి ఇచ్చుడా ఇది ఏందో అడిగితే ఏంది సార్ నీ ఉద్దేశం అన్నారు కొంతమంది అనుకోకుండా పాపం విధి వంచితులు అవుతారు ఒకని ఇలా మంచిగా ఉండొచ్చు రేపు యాక్సిడెంట్ అయితే రెండు కాల్ చేయలేదు రిపోర్ట్ ఎవలాదుకోవాలి ఎవలది బాధ్యత మన సమాజందే బాధ్యత మన రాష్ట్రందే బాధ్యత కొంతమంది భర్తలు చనిపోయి ఉంటారు కొంతమంది హఠాత్తుగా పిల్లలు చనిపోయి వృద్ధులైపోయి పాపం ఆలన పాలన చూసేవాళ్ళు లేకుండా ఉంటారు ఇట్లాంటి విధి వంచితులందరినీ కూడా ఆదుకోవడం అంటే కనీసం పప్పో పులుసో చూసండి ఇగో చింతపండుకి ఇంత పప్పుకి ఇంత ఉప్పుకి ఇంత కారానికి ఇంత అని లెక్కబెట్టి 650 రూపాయలు అయితే సరిపోతా సార్ అన్న నేను చెప్పిన ఈ పేదోళ్ళ కానీ కోసరా 40-1000 రూపాయలు పెట్టమని చెప్పిన ఫస్ట్ ఎక్కువ పెట్టలే 1000 పెట్టుకున్నాం ఇలా మనం గొప్పగా మాట్లాడుకునే కళ్యాణ లక్ష్మి మొదలు ఎంత ఇచ్చినాం 50000 ఇచ్చినాం భయం ఉండే ఏముంటుందో తెలియదు కాబట్టి 50000తో ప్రారంభించి తర్వాత 75000 చేసుకున్నాం ఆ తర్వాత 116000 చేసుకున్నాం అట్లనే మొన్న కూడా నేను ప్రకటించిన ఎలక్షన్ల కోసం లంగతనానికి కాదు తెలంగాణ ఆర్థిక మెట్టెట్లా పెరుగుతుంటే అట్లా పెంచుకోవాలి ఇంకొక మాట దయచేసి ఆలోచించాలి నేనేం చెప్పినా మొన్న పెన్షన్ను 10 రూపాయలు 40 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయల పెన్షన్ను వేలలకు తీసుకుపోయిందే కేసీఆర్ వేలలకు తీసుకుపోయింది ముందు 1000 చేసుకున్నాం తర్వాత 2000 చేసుకున్నాం మొన్న నేను ప్రకటించిన 5000 రూపాయలకు చేస్తా అని చెప్పిన ఎట్లా